జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు శ్రీ లక్ష మీడియా. రేపే గురు పౌర్ణమి కదండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అని అంటాము. అలాగే వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి భాగవతాన్ని రచించిన వ్యాస మహర్షి వారి జన్మదినం కాబట్టి మనకి మెయిన్ గురువుల్ని పూజించే రోజు కాబట్టి మన ఆది గురువులు శంకరాచార్యుల వారిని, అలాగే రాఘవేంద్ర స్వామిని, దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి స్వామిని అందరినీ కూడా మనం పూజించుకుంటూ ఉంటాం. అలాగే గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులకి పూజించుకోండి. మీరు విద్యను అభ్యసించిన గురువులు ఉంటారు కదండి, అది సంగీతమైనా సరే, నాట్యమైనా సరే, ఆర్ట్ అయినా సరే, ఎవరో అయినా సరే, మనకి గురువుల దగ్గర నుంచే మనం నేర్చుకుంటాము. ప్రతిదీ కూడా మనకి నేర్పించేది గురువులే, మనకి జ్ఞానాన్ని ప్రసాదించేది గురువులే కాబట్టి గురువులకి ఖచ్చితంగా పూజించుకునే రోజు. అలాగే మనకి తల్లి తండ్రి గురువు అని చెప్తారు కదా, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఫస్ట్ గురువు తల్లి తండ్రి, తర్వాత మనకి విద్య నేర్పించిన గురువు కాబట్టి చాలా విశేషమైన రోజు అండి గురు పౌర్ణమి రోజు. అందరినీ కూడా మనం పూజించుకోవడం, మీరు ఎవరైనా సరే మీ ఇష్టదైవాన్ని పూజించుకోండి గురు పౌర్ణమి రోజు. అలాగే చాలామంది సాయిబాబా పూజలు చేస్తూ ఉంటారు, దత్తాత్రేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టదైవానికి చక్కగా పూజలు చేసుకోండి, గురు బలం కూడా పెరుగుతుంది. ఎవరికైనా సరే జాతక చక్రంలో గురు బలం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా గురువుకు సంబంధించి మనం కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం కదా. మన వేదిక ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ఇద్దరు గురువులు ఉన్నారండి మనకి, గురు భగవానుడు, శని భగవానుడు. ఆ ఇద్దరు కూడా మనకి బెస్ట్ రియల్ టీచర్స్ అన్నమాట మన లైఫ్కి. మెయిన్గా శని భగవానుడు చాలా చాలా నేర్పిస్తారు, మన జీవితంలో మర్చిపోలేని పాఠాన్ని నేర్పిస్తారనమాట శని భగవానుడు. అలాగే గురువు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ ఇద్దరు కూడా మనకి రియల్ టీచర్స్ అన్నమాట. మెయిన్గా మనం జాతక చక్రంలో గురు బలం బాగోలేనప్పుడు, శని బాగోలేనప్పుడు మనం ఖచ్చితంగా సరే ఆ ఇద్దరికి మనం రెమెడీస్ అనేవి చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్న వాళ్ళు, మీ మీ రాసుల వాళ్ళందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా రెమెడీస్ చేయించుకోండి. శని బలం బాగోలేదు కాబట్టి, గురు బలం కూడా బాగోలేదు కాబట్టి శనికి గురుడికి కూడా దానాలు చేసుకుంటే చాలా మంచిదండి. శనగలు దానం, నువ్వుల దానం ఇలాంటివన్నీ కూడా రేపే శనివారం కాబట్టి వెళ్ళి చేయించుకోండి. అంతా కూడా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. మిథున రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుందండి, మీకు గురు బలం తక్కువగా ఉంది. మీరు ఖచ్చితంగా రేపు గురు పౌర్ణమి రోజు వెళ్ళి శనికి గురుడికి దానాలు చేసుకోండి. కేజింపవ్, శనగలు, అలాగే నువ్వులు దానం చేసుకోండి, తైలాభిషేకాలు చేయించుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అష్టమ శని అంటేనే మనకు అందరికీ తెలుసు కదా, హెల్త్ వైజ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే తులారాశి వాళ్ళకి కూడా అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శనికి గురుడికి కూడా మీరు రెమెడీస్ చేయించుకోండి. ధనస్సు రాశి వాళ్ళు లాస్ట్ ఫేజ్లో ఉంది మీకు ఏలినాటి శని, అలాగే మకర రాశి వాళ్ళకి మిడిల్ ఫేజ్లో ఉంది, కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఉంది. ధనస్సు మకర కుంభరాశుల వాళ్ళు కూడా శని బలం బాగుండడం కోసం, గురు బలం ఇంకా పెరగడం కోసం మీరు కూడా శనికి గురుడికి కూడా రెమెడీస్ చేయించుకోండి. సో మీరందరూ కూడా రేపు గురు పౌర్ణమి రోజు చక్కగా దానాలు చేసుకోండి, గురువుని పూజించుకోండి, అంతా అనుకూలంగా ఉంటుంది. సో మనందరికీ కూడా గురు బలం బాగుండాలంటే గురువుకి సంబంధించి నవగ్రహ శాంతి మంత్రాలు, అలాగే శనికి సంబంధించి నవగ్రహ శాంతి మంత్రాలు ఉంటాయి కాబట్టి అవి చదువుతూ ఉండాలండి నిత్యం. మెయిన్ మనం గురువుని పూజించడం ద్వారా గురు బలం అనేది పెరుగుతుంది. అలాగే శనగలు దానం ఇచ్చుకుంటే గురు బలం ఇంకా బాగుంటుందండి. నువ్వుల దానాలు, శనికి తైలాభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే శని బలం కూడా పెరుగుతుంది అన్నమాట. మన జాతకంలో మెయిన్ గురుడు బాగుండాలండి. గురుడు వీక్గా ఉన్నారంటే మనం ఎంత సరే ఎంత ప్రయత్నించినా కూడా మనకి సక్సెస్ అనేది లేటుగా వస్తుంది అన్నమాట. సో మనకి జ్ఞానం అవసరం, విద్య అవసరం, అన్నిటికీ కూడా గురుడే మూల కారణం కాబట్టి మనం గురువుకి ఎక్కువగా పూజించుకోవాలన్నమాట. గురుగ్రహానికి సంబంధించి దానాలన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి ఇవాళ వీడియో. గురు పౌర్ణమి విశిష్టత, అలాగే మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.